కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న విద్యార్థినిపై పీఈటీ నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ముందు బైఠాయించి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఈటీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. విద్యార్థినిపై జరిగిన ఘటనను పూర్తి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆయన పూర్తి బాధ్యత జీవదాన యాజమాన్యమే వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అడిగినప్పుడు చాలా సింపుల్గా ఆయన ఈ స్కూల్ నుంచి తొలగించడం, ఆ పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా సింపుల్గా చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఆ సంఘటన జరిగినటువంటి సమయంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ లేకపోవడం వల్లనే అది ఇక్కడ అఘాయిత్యానికి ఆయన పాల్పడ్డాడు కాబట్టి వెంటనే ఈ జీవదానికి సంబంధించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఈఓ గారు డిఓ గారు ఇప్పటికే మీకు అనేక సార్లు ఈ స్కూల్ సంబంధించిన దాని మీద మేము అనేక సార్లు మీకు ఫిర్యాదు చేయడం జరిగింది. జరిగినప్పటికి కూడా 2 నెలల ముందే వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నోటీస్ ఇచ్చినట్టు దాని మీద కూడా వీళ్ళు ఆన్సర్ ఏమి ఇవ్వకుండా కూడా మీరు ఎంఈఓ గారు డిఓ గారు ఎందుకు కూకున్నారు ఈ స్కూల్ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా అడదలుచుకోవడం, ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగుతున్న ఉద్దేశంతో మేము కాంప్లైంట్ చేస్తే ఆ కాంప్లైంట్ను నెగ్నాల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా విద్యాశాఖ అధికారులు ఉంది కాబట్టి వెంటనే డిఓ గారు ఎంఈఓ గారు ఇప్పుడు ఇక్కడ రావాలి. వచ్చి వెంటనే ఈ శాశ్వత రికగ్నేషన్ ఏదైతే పాఠశాలకు ఇచ్చారో ఈ శాశ్వత రికగ్నేషన్ రద్దు చేయాల్సిందే. ఆయన మీద ఫోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫోక్సో చట్టమే కేసు నమోదు చేయడమే కాదు, భవిష్యత్తులో బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అఘాయిత్యానికి కారకులపై వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యాసంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ యజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్కు డిఈఓ ఎంఈఓ పర్యవేక్షణ రూపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాం. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన డిఓ ఎంఈఓ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం, అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈ సంఘటన జరిగిన సందర్భంగా ఈరోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ కూడా సీరియస్ తీసుకోవాలా, ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.